మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అందరికీ అప్పులు ఉంటాయి, అప్పు లేనటువంటి వాడు మనిషే కాదు అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. ఏదో ఒక రకంగా అప్పు అనే బాధ ఏదో ఒక సమయంలో అందరికీ కలుగుతూ ఉంటుంది. అయితే ఆ అప్పు మితి మీరనంత వరకు పర్వాలేదు, కానీ మితిమీరిపోయిన అప్పులు కొందరికి ఉంటూ ఉంటాయి. అప్పుల బాధలు, రుణ బాధలు ఎక్కువై అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి తిడుతూ ఉంటే, లేదా వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారా అని మనం భయపడుతూ ఉంటే, అంతకంటే నరకమైన జీవితం ఇంకోటి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటూ ఉంటారు. వీటితో పాటుగా అనారోగ్య సమస్యలు, ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితుల్లో ఏమాత్రం సంతోషం ఆనందం లేకుండా, ఎప్పుడు ఏదో కోల్పోయినట్లుగా మనశ్శాంతి లేకుండా జీవించేవారు అనేక మంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు రేపు మంగళవారం రోజు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉన్న అన్ని బాధలు, అప్పులు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అది ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. మంగళవారం ఖచ్చితంగా ఈ పరిష్కారాన్ని పాటించటం వలన 6 నెలల్లోపుగా మీకు ఉన్న అప్పులన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ధనం నిలకడగా ఉంటుంది. మనం మంగళవార నియమాలను పాటిస్తూ ఉంటాము. అసలు మంగళవారంకు అధిపతి అంగారకుడు. అంగారకుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. ఈ అంగారకుడు దేనికి అధిపతి అంటే, అప్పులు చేసి మనం బాధపడుతూ ఉన్నామంటే దానికి కారణం ఈ అంగారకుడు. కాబట్టి అప్పులతో బాధపడేవారు మంగళవారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి అంగారకుడికి ఇష్టమైన రంగు ఎరుపు, అందువలన ఆ వస్త్రాలు ధరించి కుంకుమతో బొట్టు పెట్టుకుని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. స్వామివారికి పానకం నైవేద్యంగా పెడితే రుణ బాధలు తగ్గుతాయి. ఇలా చేస్తే మీకు ఉన్న శత్రువులు మిత్రులుగా మారిపోయేలా అంగారకుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన సంతానం లేని వారికి సంతానం కలిగేలా అంగారకుడు అనుగ్రహించే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున సండ్ర చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వలన అంగారకుడి అనుగ్రహం కలుగుతుంది. ఇది గ్రామాలలో రహదారుల ప్రక్కన, పంట పొలాల ప్రక్కన పెరుగుతూ ఉంటుంది. ఈ చెట్టులోని చేవ ఏనాటికి కరిగేది కాదు. దీని ఆకులు చిన్నవిగా తుమ్మ ఆకుల వలె ఉంటాయి. చెట్టు నిండా వంకరగల ముళ్ళు ఉంటాయి. సండ్ర కట్టెలను యజ్ఞాలలో ఉపయోగిస్తూ ఉంటారు. కావున మీరు కూడా రేపు మంగళవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన, అంగారక మరియు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన మీ అప్పులన్నీ తీరిపోయి అపర కుబేరులుగా అవుతూ ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.